సాగర తీరంలోని రెండు రోజుల ఇన్వెస్టర్ల మీట్ సూపర్ హిట్ అయ్యింది. తొలియడతలోని 467,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకొత్తే రెండోసారి నిర్వహించిన సదస్సులోని రికార్డు తాయిలోని ఎవ్వరు ఊహించని విధంగా 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి అగ్రిమెంట్లు అయ్యాయి. చంద్రన్న కంటున్న కళ్ళ నిజమైతే లక్షో 2 లక్షలో కాదు, దగ్గర దగ్గర 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నం సముద్రంలోని కెరటాలు పోటెత్తిసినట్టు ఎటి రాష్ట్రానికి పెట్టుబడులు అరదొచ్చినదిరా. బీచ్ రోడ్ను నెట్టిన 2వ ఎడత ఇన్వెస్టర్ల పెద్ద మీటింగ్లోని లక్షల కోట్లు ఎట్టడానికి మనం రెడీగా ఉన్నామని కాగితాలు కళాలు రాసేసుకుని ఒప్పందాలు చేసేసుకున్నారు ప్రపంచాన్ని ఏలుతున్న పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు. మన సముద్ర పోటీని ఈ 2 రోజులను పెట్టుబడులు జాతరనాగా ఉంది. మన చంద్రన్న ఏదైనా పనొట్టుకున్నాడంటే పగలు రాత్రి తేడానేదు, అతను కొనకడో ఎదుటోళ్ళని కొనకనేవడో. అలాంటి పని రాక్షసుడు మన సీఎం చంద్రన్న అధికారంలో ఉన్నాడంటే అధికారులు ఒళ్ళు దగ్గరెట్టేసుకోవాలంతే. తేడా వస్తే తాడు తీసేస్తాడని వాళ్ళకి తెలుసు. ప్రతిపక్షములు కూడానా ఆపుదా రికార్డులను మాత్రం ఆడు మగాడ్రా బాబాను ఒప్పుకుంటారు. ఇడిపోయిన రాష్ట్రానికి సత్తు వెక్కించాలంటే సరైనడు మన చంద్రన్నే. కంపెనీలు వస్తే ఏపీ అచ్చరకమంలోనే కాదు ఆర్థిక బలంలోని నెంబర్ వన్ అయిపోవాలని పట్టుబట్టి పెట్టుబడిదారులను అందరినీ రండి రండి, మాది సన్ రైజ్ స్టేటు, ఫ్యూచర్ నోకి టాప్ గేర్ మీద వెళ్తుంది, ఇక్కడే చంద్రబాబును ఎవరైనా మెచ్చుకొని తీరాలా. పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకురావడానికి ఆయన బేస్ జాలికి పోకుండా ఇన్వెస్టర్ల్ని లైన్లో నెట్టినాడు. ఇక్కడ కానీ డబ్బెడితే మీకు నాబాల ధమాకాని చెప్పినాడు. మా కుర్రోలికి అమిలికిని కొలువులు పంట పండుతుందని ఎంత కష్టపడుతుండో పాపం. ఈ పచ్చలు అంతైనే ఆలంతండ్రు ఈలంతండ్రు అని ఊరుకుంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ తయారయ్యేదేటి. ఉదు తర్వాత మన ఊరు ఇలాగ ముత్తాబైన పెళ్లి కూతున్నా గుండీదా. ఓ పక్క వ్యవసాయాన్ని పండగ చేసేయడానికి ప్రాజెక్టులను నీళ్లు ఒంపేస్తాడు పొలాల్లోకి, మరో పక్కన పరిశ్రమలతోటి పెగత శకరాలను పరిగెత్తించడానికి పగలో రాత్రి రెస్ట్ లేకుండా పనిచేసేస్తాడు. ఎడగొట్టేసిన రాష్ట్రానికి ఈడేండ్రా కరెక్ట్ నీడరని చిన్నోడేనేటి 13 జిల్లాల్లోని మెజారిటీ జనం కోడై కోస్తాండ్రు. గడిచిన సంవత్సరం ఎట్టిన సిఏఏ సదస్సులోని 328 ఒప్పందాలు అయితే 467,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఈ 2 రోజుల్లోనే లెక్కెత్తే ఫస్ట్ రోజే 425,000 కోట్లకి 128 కంపెనీలు ఒప్పందం చేసేసుకున్నాయి. దీంతో 557,000 మంది మన యూత్కి ఉద్యోగాలు వస్తాయి. 2 రోజుకి పెట్టుబడులు ఉదూత్తుపన్నాకు మారిపోయినాయి. ఫస్ట్ రోజుతోని కలిపితే 1,25,000 కోట్ల రూపాయలకి మొత్తం 665 ఒప్పందాలు కుదిరేసినాయి. మొత్తం మీద మొత్తం చూసుకుంటే 22 లక్షల మందికి జాబులు వస్తాయని నెక్క తేలింది. Rainfall deficit is 28%. In spite of rainfall deficit, we are able to grow agriculture growth rate is 24.5%. That is the strength we are having. We have water management and so many things we have done. For the last 2.5 years, ours is a 2.5 years child, young state. Even then, we are able to achieve so many things. Business by World Bank and also DAPP rating. I am confident now I am planning that top state in attracting private sector investment as per the recent Reserve Bank of India bulletin. Number 1 in infrastructure category by India Today. Number 1 in marine exports. Among top 3 states in attracting FDI in 2015 by Financial Times. This is the as of today advantages. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అని దీర్ఘాలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఏటి పిల్ల పుట్టిసిన అన్నపాసన అయిపోద్దేటి. కంపెనీలు ఎట్టాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడబెట్టుకోవాలా, ఇవన్నీ గాల్లోనే వచ్చేస్తాయేటి. మన పిల్లలు బాగుపడాలా, మనం బాగుండాలా, రాష్ట్రం ప్రపంచంలోని తలెత్తుకుని తెలుగోడు పౌరసాన్ని చూపించాలా. ఏటి ఇదేనేటి అన్యాయంగా ఎడగొట్టేసిన రాష్ట్రం ఇంతలోనే ఎంత డెవలప్ అయిపోయిందని చూసిన వాళ్ళు కళ్ళు ఎదిరిపోవాలా.
అలాగ చేయాలనేదే ఈ బాబుగారి ఆలోచన. ఇది అర్థం చేసుకున్నోళ్ళకి ఇన్వెస్టర్ల సదస్సు పండుగ, నేనోళ్ళకి దండగే అనిపిస్తుంది. మరి ఒకలా ఇద్దరా, 50 దేశాల నుండి, మన దేశం నుండి అయితే 19 రాష్ట్రాల నుండి మొత్తం 5000 మంది కాకలు తీరిన బడా ఇండస్ట్రియలిస్టులు ఇసాకను ఓల్పోనరు. రాష్ట్రంలోని పెట్టుబడులు పెడతామని తాతాలాడుతోనరు. అంత పెద్ద పెద్దలు వచ్చి పెట్టుబడులు పెడతామంటే రానుపోను ఖర్చులు, భోజనాలు, వసతి ఇవన్నీ చూసుకోవడానికి ఖర్చులు అవ్వా. దానిమీద నా కోడిగుడ్డు మీద ఏకల పీకినట్టు విపక్షాలు విమర్శలు ఏవులేటాన్నే. ఎదుర్నేని మనిషి మన చంద్రన్న అనుకున్నది సాధించేదాకా ఆసామాసి వదలడం. ఇప్పుడు గాని పరిశ్రమలు తెచ్చుకోలేకపోతే శానోటి ఇబ్బందులు పడిపోతాం మనం. చంద్రన్న సృష్టించిన అమరావతిలోనే భారీగా పెట్టుబడులు ఎట్టడానికి ముందుకు వచ్చినారు. సిఆర్డీఏ పరిధిలోనే 129,000 కోట్లు ఎట్టడానికి 62 ఒప్పందాలు రాసేసుకున్నారు. మోయి సెంటర్ అయ్యారు, వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టుగా అవసరమైతే ఒక అఫీషియల్ కమిటీ లేకపోతే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకుని అవి పర్సూ చేసి మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నట్లయితే ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఇదేదో ఊరికే కాలక్షేపం చేయడానికి కాదు. మన రాష్ట్రాన్ని మనకు ఉండేటువంటి రెవెన్యూస్ అన్ని కూడా ఉపయోగించుకుని మనకు ఉండేటువంటి ఏదైతే ఉన్నాయో నేచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకుని మన పోర్టల్ డెవలప్మెంట్ చేసుకోగలిగినట్లయితే మనకు బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈనాడు ఇంతమంది లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంచుమించు 100% ఎక్కువ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంది కాబట్టి ఇంత సిన్సియర్గా అటెంప్ట్ చేస్తున్నాం. అంచేత మనకు ఉండేటువంటి అవెన్యూస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకున్నట్టయితే మనకి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా గ్రౌండ్ అవడానికి అవకాశం ఉంది. రచనా సాయి ఇన్ఫ్రా, టాటా పవర్, ఇలా శానోటి పవర్ఫుల్ కంపెనీలు పారుచేసి సొమ్మెట్టడానికి సరైన అనేసినాయి. వీటి కోసం ఆ బాబు తిరగని దేశం లేదు, ఎల్లని కంపెనీ లేదు. సింగపూర్, జపాన్, టోక్యో వెళ్లిన ప్రతిసారి ఏపీకి రెండర్రా అని పిలుచుకొచ్చేసేవాడు. ఎందుకు ఈ తాపత్రయం? మనం బాగుపడాల, మన పిల్లలు కాళ్ళు రెగరేసుకుని బతకాల. అలాంటి సీఎంకి చిన్నోడేనేటి జనమంతా చేయకూడతాను. చంద్రన్న, నువ్వు చేసి పనిగాని సక్సెస్ అయితే తెలుగు జనం గుండెల్లోని నువ్వు దేవుడైపోతావు. బెస్ట్ ఆఫ్ నాకు.